హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం వడియాలు చూపిస్తున్నాను అంటే వడియాలు కాదండి అప్పడాలాగా చేసుకోవచ్చు అవి అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కొత్త కొత్త వీడియోస్ మరి రోజు రెగ్యులర్ గా చేసి చూపిస్తాను ఫస్ట్ టైం కదా కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది ఉంటుంది ఓకేనండి సగ్గు బియ్యం వడియాల్లోకి మీరు ముందుగా నిమ్మకాయని రెండు చక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఒక నిమ్మ రసం ఒక నిమ్మకాయ పడుతుందండి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి ఆ తర్వాత జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి పచ్చిమిర్చి ఒక రెండు మూడు అయితే సరిపోతాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత మీరు సగ్గు బియ్యాన్ని ఒక 3 గంటల పాటు నానబెట్టేసుకోండి స్టార్టింగ్ లో కడిగేసి మీరు నానబెట్టేసుకుంటే ఈ విధంగా నానతాయి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఇవన్నీ దీంట్లో వేసి మిక్సీ వేసేసుకోండి కచ్చపచ్చగా మిక్సీ వేసుకోండి నేను ఇప్పుడు పొయ్యి మీద కూడా నేను నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యానికి 4 కప్పుల అంటే ఒక ఫుల్ కప్పు సగ్గు బియ్యానికి 4 కప్పుల నీళ్ళు పోసి ఇలా మరిగించుకోవాలి ఉప్పు మనకి టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చండి నేను అందగా మీరు టేస్ట్ మీరు ఎంత ఉప్పు తింటారో దాన్ని బట్టి కూడా మీరు వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసిన తర్వాత మీరు ఈ సగ్గు బియ్యం కొంచెం మనకి దగ్గరగా ఉడకాలండి పల్చగా ఉండకూడదు మనం ఇవన్నీ కూడా కొంచెం లాస్ట్ లో చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ వేసుకున్నది వేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోదని మరికొంత వేసానండి నేను అంటే అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇవన్నీ కొంచెం మనకి బాగా మరగాలి మరిగిన తర్వాత దీంట్లో సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి మీరు సగ్గు బియ్యం ఎక్కువ వడియాలు పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను తీసుకున్నానే కాదండి మీరు ప్లేస్ ఎక్కువగా డాబా పైన ఓపెన్ ప్లేస్ ఉంటే మీరు మరిన్ని కూడా ఎక్కువగా కూడా తయారు చేసుకోవచ్చు ఇది మనకి పల్చగా ఉండకూడదండి కొంచెం దగ్గర కావాలి అంటే మనకి మరి సేమియా సగ్గు బియ్యం లాగా కాకుండా పల్చగా కాకుండా దగ్గరికి ఉడకాలన్నమాట ఇది చూడండి ఈ విధంగా కొంచెం మనకి దగ్గర అవ్వాలన్నమాట చిక్కగా అయిన తర్వాత కొంచెం నేను దీంట్లో పసుపు వేసాను కలర్ కోసం అలాగే దీంట్లో మీరు నిమ్మ రసాన్ని వేసేసుకోండి మీరు పులుపు అవసరం లేదనుకుంటే ఎవాయిడ్ చేయొచ్చండి కాకపోతే వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ విధంగా మీరు ఒక ప్లేట్లో వేసి చూడండి ముందుగా మీకు జారకుండా వస్తాయన్నమాట అప్పుడు మనకి ఇవి రెడీ అయినట్టు చూడండి నేను ఇప్పుడు వేసి చూపిస్తాను ఇవే ఇట్లానే మనం ప్లేట్లలో ఈ విధంగానే చిన్న చిన్న చిప్స్ కూడా వేసుకొని మీరు ఎండలో పెట్టేసుకుంటే ఒక 1 డేలో కానీ 2 డేస్లో కానీ ఎండుతాయండి ఇవన్నీ చూడండి ఈ విధంగా వేసుకోండి మరొక ప్లేట్లో కూడా నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు కావాల్సిన సైజులో ఈ సగ్గు బియ్యం అప్పాలు రెడీ చేసుకోవచ్చు హాయ్ అండి నేను చేసిన ఈ సగ్గు బియ్యం వడియాలు ఒక 2 డేస్ పడుతుంది ఇది కూడా వెళ్ళడానికి ఎండిన తర్వాత మనం మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని చార్లకు చాలా బాగుంటాయి అలాగే స్నాక్ లాగా కూడా పిల్లలు తినొచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీ అందరికి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి వెరీ థ్యాంక్ యూ కొత్త ఛానల్ మరింత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అందరికి వెరీ థ్యాంక్ యూ అండి బాయ్